తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు. కావలి మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని బుక్కాపురం, ఏ క్రీస్తిపురం పంచాయతీలలో ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కొరకు విస్తృత ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో వంటేరు వెంట వింజమూరు జడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి, బుక్కాపురం సర్పంచ్ చెరుకూరు రసూల్, అరవీటి కిస్తీపురం సర్పంచ్ దాట్ల రమణారెడ్డి, ఎంపీటీసీ కాటం ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మన తూర్పు రాయలసీమ నియోజకవర్గం పట్టభద్రుల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని, అదేవిధంగా ఉపాధ్యాయులు ఉన్నా లేకపోతే మనకి ఉపాధ్యాయ నియోజకవర్గానికి శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అభ్యర్థులుగా. వారికి మీ ప్రియతమ నాయకుడు చెప్పినట్టుగా మరి అదేవిధంగా ఇక్కడ బాలకృష్ణారెడ్డి గారు కూడా గట్టిగా మన ప్రాంతానికి ఈ ఓట్ల కోసం సందర్భంగా ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఈ ఇద్దరు క్యాండిడేట్లు కూడా మీ ప్రథమ ఓటు అంటే మీ ప్రథమ ప్రాముఖ్యత అంటే మీరు ఇక్కడ ఒకటే అని వేయాలి. ఇక్కడ మరి ఒకటి ఈ విధంగా ఒకటే వేయాలా, ఓఎన్ఈ వన్ రాసినా టిక్ పెట్టినా కూడా మనది ఓటు తెల్లదు, ఒకటే అనే అంకె మాత్రం వేయాలా తమ్ముడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే మనం ఓటు దాకా పోయి ఇక్కడ ఆ ఓట్లా కాదు ఇది. కాబట్టి ప్రతి ఒక్క ఓట్లను కూడా మనం జాగ్రత్తగా చేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో మన అన్న జగనన్న సంబంధించినటువంటి ఇద్దరు క్యాండిడేట్లు కూడా మనం అందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ, నేను బాలకృష్ణన్న, మీ సర్పంచులు, ఎంపీటీ శ్రీనివాసులు అందరం కూడా కలిసి మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం. తప్పకుండా మేము ఓటు వేసి మమ్మల్ని అదే మన అభ్యర్థుల్ని అత్యధిక వ్యక్తితో మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం.